వైభవంగా పద్మావతి అమ్మవారి రథోత్సవం. తిరుపతి 2022 నవంబర్ 27 తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల 8వ రోజున ఆదివారం ఉదయం రథోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఉదయం 7:10 రథోత్సవం మొదలై ఆలయ 4 మాడవీధుల్లో సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో రథాన్ని లాగారు. సర్వాలంకార శోభితమైన రథంలో ప్రకాశించే అలవేలమంగ సకల దేవతా పరివారంతో వైభవపేతంగా తిరువీధుల్లో వేధించే వేళలో ఆ తల్లిని సేవించిన భక్తులు కోరికలు సిద్ధిస్తాయని విశ్వాసం. రథోత్సవం ఉత్సవం మాత్రమే కాదు, భక్తుల హృదయ క్షేత్రాల్లో తాత్విక బీజాలు విత్తే ఒక యజ్ఞం సింగారించిన పాలకడలి గారాల పట్టిని దర్శించిన వారికి జన్మాది దుఃఖాలు నశించి మోక్షం లభిస్తుంది. రథోత్సవం అందరం మధ్యాహ్నం 12 నుంచి రథమండపంలో అమ్మవారి శాశ్వతంగా స్తంభన తిరుమంచం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారి విశేషంగా అలంకారం చేశారు. కాగా సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఊంగిలిసప యోగంగా జరగనుంది. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ఆస్వానంపై అమ్మవారి దర్శనం ఇవ్వనున్నారు. రథోత్సవంలో శ్రీ శ్రీ పెద్దజీవర స్వామి, శ్రీ శ్రీ చిన్నజీవర స్వామి, చిందగిరి ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు చోరెడ్డి భాస్కర్ రెడ్డి, జేయూఓ వీర ప్రమోద బదులు, ఎస్యూబిసిసిఓ షణ్ముఖుమారు, సిఈ నాగేశ్వరరావు, శ్రీ సత్యనారాయణ, ఈఈలు మనవరు నరసింహమూర్తి, విఎస్ఓ బాలరెడ్డి, మనవరు ఆలయ డిప్యూటీ లోకనాథము, ఆగమ సలహాదారులు శ్రీనివాసాలు, ఏయూ ప్రభాకర్ రెడ్డి, ఆలయ అర్చకులు బాబుస్వామి, అర్జుతం ఇన్స్పెక్టర్ దాము పాల్గొన్నారు.